సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద మనకు చూసారు కదా వర్క్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ క్రేన్ ఉంది కదా, క్రేన్ వర్క్ నడుస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాయి వాచింగ్ వరప్రసవరం. ఫైనల్గా మళ్ళీ కర్మరా రైల్వేషన్కి వచ్చాము. మనకి సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఆగి ఉంది, బొగ్గుతో పాటు ఫుల్ లోడింగ్లో ఉందన్నమాట. అలాగే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద కర్నా టు ముంబై ఏదైతే ట్రైన్ ఉందో ఇవాళ బుధవారం, సో మన కర్నా నుంచి ముంబైకి బయలుదేరుతుంది అనమాట. సో ప్రజెంట్ ఈ ట్రైన్కి ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వివరాలు వీళ్ళు చూద్దాం. సో వర్క్స్ అయితే యథావిధిగా నడుస్తున్నాయి. మనకి ఫుట్ ఓవర్బ్రిడ్జ్కి సంబంధించిన కూడా ప్లాట్ఫామ్ వెహికల్ అట్ సైడ్ కనెక్టివిటీ అయ్యింది, కాకపోతే నడవడానికి ఇంకా కనెక్టివిటీ కాలేదు. సో అది కూడా చూద్దాం ఇవాళ వీడియోలో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి. మనకి కూర్చొని వెళ్ళిన తర్వాత సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు అయితే మనకు కర్నాటక ముంబై ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో కట్ట నరసింహచారి గారు కలిసారు ఇక్కడ. అంటే రెగ్యులర్గా అందంటే అందరికీ రైల్వేస్ మన డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నాయని రెగ్యులర్ వస్తుంటారు అనమాట, వాళ్ళు నన్ను కూడా కలుసుకుంటారు. సార్ పేరు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. సార్ వచ్చేసి టీచర్గా చేస్తారనమాట. సో మీకు కర్మ రిలేషన్ ఎట్లా అనిపిస్తారు అండి, మీరు ఎన్ని సంవత్సరాలు రావట్? మా ఇల్లు ఇక్కడే ఉంటుంది సార్, మేము ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా డెవలప్మెంట్ అయింది. అంతకుముందు సింగిల్ రైల్వే లైన్ ఉంటుండే, ఒకటి ట్రైన్ వచ్చేది పుష్పుల్. ఇప్పుడు ట్రైన్స్ కొద్దిగా తిరుపతి ట్రైన్, తర్వాత ముంబై ట్రైన్ వచ్చేసినాయి. రైల్వే స్టేషన్ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్స్ అయినాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వరకు అవుతుంది, అన్ని డెవలప్మెంట్స్ బాగా అవుతున్నాయి ఇక్కడ కర్మలో. సో చాలా మందికి తెలియదు ఏంటంటే రైల్వే స్టేషన్ వర్క్ నడుస్తలేదు, డెవలప్మెంట్ అవుతున్నారు, ట్రైన్లు పెడతలేరు అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన రైల్వే స్టేషన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, గూడ్స్ నుండి చాలా ఆదాయం వస్తుంది అనమాట. ఆ గూడ్సే లేకపోతే మన కర్మ రిలేషన్ ఇంత డెవలప్మెంట్ కాకపోయేది, ఎందుకంటే దానికి ఆదాయం అనేది ఆ గూడ్స్ వల్లనే కనుక. దాంతోపాటు నెక్స్ట్ లైన్స్ అన్నీ కూడా మళ్ళీ, అంటే మనకు ప్యాసింజర్ ట్రైన్స్ నడవాలి అంటే మన రైల్వే ట్రాక్స్ స్పీడ్ ట్రాక్స్ ఉండాలి. ఆ స్పీడ్ ట్రాక్స్ ఉంటేనే ట్రైన్స్ అనేటివి మూవ్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇంతకుముందు గూడ్స్ నడుపునప్పుడు స్పీడ్ ట్రాక్స్ లేకుండే, ఇప్పుడైతే స్పీడ్ ట్రాక్స్ చేంజ్ చేశారు. అంటే మీరు ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా మన కర్నాటక నిజామాబాద్ రూట్లో నడిపించే విధంగా ట్రాక్స్ రెడీ అయ్యాయన్నమాట. ఫ్యూచర్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ట్రైన్స్ ఇక్కడి నుంచి నడుస్తాయి. సో మేము రెగ్యులర్ కలుస్తుంటాము, అందువరకు మీకు కూడా చూపెడుతున్నాను. సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ముంబై ట్రైన్ అయితే బయలుదేరబోతుంది, అనౌన్స్మెంట్ చేశారు. 7 గంటల 5 నిమిషాలకు మన ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది. మన కర్నా రైల్వే స్టేషన్ నుంచి అయితే ప్రస్తుతం అయితే ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయండి. అక్కడైతే రోడ్ వర్క్ అయితే ఇంకా అది మెట్లింగ్ వేసి అలాగే ఉంది. అండ్ ఇది మన ప్లాట్ఫామ్ నెంబర్ 1. మనకి ఇక్కడ మనకు చూసారు కదా కర్నా నుండి ముంబై వెళ్ళే ట్రైన్ అయితే ఇక్కడ ఉంది ప్లాట్ఫామ్ మీద, అంత ప్యాసింజర్ కూడా ఎక్కుతున్నారు. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద మనకి ఈ ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ 3వ ట్రాక్ మీద చూసుకోవచ్చు, మధ్యది మెయిన్ లైన్ అనమాట. మన కర్నర్ లైన్ కర్నర్ టు నిజామాబాద్ లైన్ అయితే ఉందో అంతా స్పీడ్ పెంచారు కనుక పాత ట్రాక్స్ అన్ని తీసేసి ఇక్కడ వేశారు. ఇక్కడైతే ఇంజన్ ట్రైన్ రెడీగా ఉంది పోవడానికి గూడ్స్ ట్రైన్. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. ప్రజెంట్ అయితే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది కంచెల్లి, మన రోడ్ దిక్కు వెళ్తున్నాము. ఇటు సైడ్ అయితే మనకి వర్క్ నడుస్తుంది, రోడ్ వర్క్. ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయితే కానీ మన కర్నా రైల్వేషన్కి కలర్ రాదనమాట. గూడ్స్ ట్రైన్ బయలుదేరింది, 2 ఇంజన్లు ఉన్నాయి దీనికైతే. మనకి ఫోటో బ్రిడ్జ్కి సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రజెంట్ అయితే మనకు ప్లాట్ఫామ్ 1 నుండి సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ వరకు ఫోటో బ్రిడ్జ్కి అయితే పైకి వేసాడు. క్రేన్ కూడా ఉంది ఇక్కడ, ఇక్కడ భారీ క్రేన్లు లెఫ్ట్ సైడ్లో కింద ఉన్నాయి, ఇక్కడ చిన్న క్రేన్ ఉంది. చూసారు కదా ఫోటో బ్రిడ్జ్ మీద, దీని మీద నడవడానికి వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ అయితే మనకి ఇలా అయిపోయింది వర్క్. ఇక్కడ మనకు కర్నర్ టు ముంబై చూసారు కదా, సిఎస్ఎంటి ముంబై ట్రైన్ అయితే ఉంది రెడీగా. ప్రజెంట్ మనకు ఫోటో బ్రిడ్జ్ పైన ఇలా ఉంది. అండ్ ట్రైన్ అయితే ఆగి ఉంది, ఇది 7 గంటల 5 నిమిషాలకి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ మీద అయితే కొంచెం పబ్లిక్ ఇంకా రాలేదు, ఇంకా టైం కాలేదు కదా, టైం అయ్యేసరికి అందరు వచ్చేస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ 3కి కనెక్టివిటీ అయిపోయింది. మన కింది నుండి మీదకి వెళ్ళడానికి ప్లస్ లిఫ్ట్లు ఇవన్నీ కావాలి. ఇక్కడ కూడా చూసారు కదా భారీ క్రేన్ ఉంది, వీటి ద్వారానే వీటిని పైకి ఎక్కించారనమాట. ఇక్కడ ఒక మినీ క్రేన్. సో ఇదంతా అయిపోయిన తర్వాత అసలు సూపర్గా అనిపిస్తుంది మన కర్నా రైల్వే స్టేషన్ అయితే. ప్రజెంట్ అయితే అందరూ ప్యాసింజర్ అయితే వస్తున్నారు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి కర్నాటక ముంబై. ఇది చూస్తే ఒక వెరైటీగా అనిపిస్తుంది ఇప్పుడైతే మంచిగా. ఇంకా ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి దాని పక్కన బిల్డింగ్, మన పాత బిల్డింగ్ కూడా రెనోవేషన్స్ వరకు నడుస్తున్నాయి. ఇటు సైడ్ కిందికి వెళ్ళి ర్యాంప్ ఇలా వెళ్ళిపోవడం ఉంటుంది అనమాట. ప్రజెంట్ చూసారు కదా ఫ్రెండ్స్ మనం, ఇది రైల్వే స్టేషన్ లోపల హాల్. ఎంత విశాలంగా ఎంత పెద్దగా అనిపిస్తుంది చూడండి. ఇట్లా ఎంట్రన్స్లో ఇలాగ వస్తాము, ఇక్కడి నుంచి ఇలా రైల్వే స్టేషన్లకి వెళ్తాం అనమాట.
మనకు బయట ఉన్న షెడ్ ముంబై ట్రైన్ ఇది. సో ఇలా ఎంట్రెన్స్ వచ్చినప్పుడు మనకి ఇది సూపర్గా అనిపిస్తుంది. అంటే టోటల్ రెనోవేషన్ వర్క్ నడుస్తున్నప్పుడు చూసిందనుకును, వర్క్ అయిపోయిన తర్వాత చూసిందంటే చాలా తేడా ఉంటుంది అన్నమాట. అయితే చాలాసార్లు నేను వీడియో చెప్తున్నాను, ముందు ముందు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైన్స్ మాత్రం మీరు వద్దన్నా కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే పెరుగుతాయి మన కర్నూలు రూట్లో అనమాట. చాలా ట్రైన్లు డైవర్ట్ అవుతాయి ఇటు సైడు. సో ప్రజెంటే దిగుతున్నాను మళ్ళీ. తాత్కాలికంగా ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి పెట్టారనమాట, ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ నుంచి వెళ్ళి ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ టికెట్ తీసుకోవాలి. ఇదే మన ట్రైన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే పబ్లిక్ బాగానే ఉన్నారు, అటు సైడ్ తక్కువ ఉన్నారు కానీ ఇటు సైడ్ అయితే పబ్లిక్ బాగానే ఉన్నారు. అందరూ ఇక్కడి నుంచి తాత్కాలికమైన ఎంట్రెన్స్ అయితే పెట్టారు కదా, ఇక్కడి నుంచి వెళ్తూ వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ట్రైన్ వెళ్ళేదాకా ఉండట్లేదు, ఇక్కడి నుంచి వెళ్తున్నాను. చూసారు కదా, ఏమో ర్యాంప్ లాగా పెట్టారు, ఇటు ఏమో స్టెప్స్ పెట్టారు అనమాట, రెండు రకాలు పెట్టారు పైకి వెళ్ళడానికి. సో మీలో ఇంకెవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వరప్రసారం ఛానల్ని, అండ్ షేర్ చేయండి వీలైనంత వరకు మీ వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లలో. ఇట తాత్కాలిక టికెట్ బుకింగ్ కౌంటర్కి ఇటు సైడ్ పెట్టారు దారి, ఇలా వెళ్ళడం. మధ్యలో బిల్డింగ్కు వర్క్ నడుస్తున్నాయి. ట్రైన్ ముందు భాగానికి వచ్చాను మళ్ళీ. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి అక్కడైతే ప్లాట్ఫామ్ మీద చాలా మంది వచ్చారు, పబ్లిక్ అయితే ఫుల్గా నిండిపోతున్నారు ప్రజెంట్ అయితే. ట్రైన్ మనకి టువర్డ్స్ నిజామాబాద్ రూట్లో వెళ్తుంది అన్నమాట ఇటు సైడ్ ఫ్రెండ్స్. మనది ఇది మన కర్మట్ ట్రైన్ వివరాలు అండ్ రైల్వే సంబంధించిన డెవలప్మెంట్స్. కొత్తగా ఇంకేం నిర్మిస్తలేదు, ఆల్రెడీ నేను వీడియో చేశాను కనుక మీకు ఎక్కువ చెప్పట్లేదు అనమాట. జనంలో చూపెడుతున్నారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి మన కర్మట్ రైల్వే స్టేషన్లో అని చెప్పేసి. ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, అండ్ ఒక కామెంట్ కూడా పెట్టండి. మీరు చూసినట్టు నాకు ఉంటుంది, మీరు కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలలో ఎవరెవరు కామెంట్ పెడుతున్నారు వాళ్ళందరి పేర్లు చదువుతాను. రెగ్యులర్గా అయితే కొందరు కామెంట్ చేస్తుంటారు, వాళ్ళే రెగ్యులర్గా చేసే వాళ్ళు చేస్తున్నారు, కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు చేయట్లేదు. 100 మంది చూస్తే 10 మంది కామెంట్ చేస్తున్నారు, 10 మంది వాళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు అనమాట, మిగతా 90 మంది చేయట్లేదు. మీరు కూడా ఎవరైనా వీడియో చూసినట్టు కంపల్సరీ మీ పేరన్నా మీ ఊరన్నా ఏదో ఒకటి కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీ పేరు కూడా చదువుతాను అనమాట. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ రోడ్ వర్క్ నడుస్తున్నాయా లేకపోతే ఆగినే అర్థం కాకుండా ఉందన్నమాట. అంటే చాలా అవుతుంది ఇది ఏ టైప్లో ఉండబట్టి, చేంజ్ చేసేది ఏం కాలేదు. ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి అయితే పబ్లిక్ ఆటోలలో చాలా మంది అయితే వస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసాం అనమాట. మనకి రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ వర్క్లు కూడా సేమ్ పిల్లర్ పొజిషన్లో ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ పోసుకుంటే అపోలో సైడ్ దిక్కు సేమ్ ఎక్కడైతే పిల్లర్ వర్క్ ఇదివరకు అయ్యాయో అదే పొజిషన్లో ఆగి ఉన్నాయన్నమాట. వర్క్స్ మరి ఎలక్షన్ కోసం ఆగాయా లేకుంటే దేనికైనా విషయం అయితే తెలియదు. మనకైతే రైల్వే ట్రాకు, రైల్వే ట్రాక్ మీద కూడా ఇంకా ఇక్కడ సైడ్ వర్క్ నడుస్తున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ రైల్వే ట్రాక్ మీద వర్క్ నడుస్తున్నాయి ఇటు సైడ్. ఇక్కడ నుంచి వెళ్ళి ముందర పిల్లర్స్, ఇంకా రైల్వే పిల్లర్స్ అయితే యథావిధిగా అలాగే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వరకు రైల్వే పిల్లర్స్ సేమ్ యాక్టివ్గా ఉన్నాయి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు అమూల్యమైన కామెంట్స్ తెలియజేయండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మన వీడియోస్ వల్ల. సో సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం థర్డ్ ప్లాట్ఫామ్ దిక్కు వచ్చానమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మనకి బొంబాయి ట్రైన్ ఉంది, థర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఏం లేదు, సెకండ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఏం లేదనమాట. ప్రస్తుతము మనకు సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఫ్లోరింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సీసీ రోడ్ వేశారు. మనకి ఏదైతే ఈ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఇటు సైడ్ ఉందో ఇది ఫోర్త్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు, అది థర్డ్ కట్టారంటే థర్డ్ అండ్ సెకండ్, దాని మీద మనకి సీసీ రోడ్ వర్క్ అయిపోయింది. ప్రస్తుతానికి మనకి ముంబై ట్రైన్ ఆగింది కదా, లాస్ట్ వరకు వెళ్దాము, మనకి ఫుటోర్ బ్రిడ్జ్ వరకు వెళ్దాము. ఇలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి గ్రానైట్ గ్రెయిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇవి కూడా ప్లాట్ఫామ్స్ కాబోతాయి అనమాట, ఫ్యూచర్ ముందు ముందు ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అవుతాయి. ఇది మనకి ఫుటోవర్ బ్రిడ్జ్ అనమాట, ఫస్ట్ ప్లాట్ఫామ్కి సెకండ్ ప్లాట్ఫామ్కి థర్డ్ ప్లాట్ఫామ్కి కనెక్టివిటీ బ్రిడ్జ్. ఫ్యూచర్లో ఇటు ప్లాట్ఫామ్స్ అయితే ఇటు కూడా కనెక్టివిటీ అవుతాయి అనమాట ఇటు సైడ్. ఇదైతే మనకి చూసుకోవచ్చు ఇక్కడ వరకు మనకు లాస్ట్ ఇక్కడ నుంచి నుంచి వస్తే మనకి గాంధీ రోడ్ కనెక్టివిటీ అనమాట. ఈ గ్రీన్ ఇతర నుంచి రైట్ సైడ్ గ్రీన్ కలర్ ఏది కానీ బ్లూ కలర్ కనిపిస్తుందో ఇటు సైడ్ గాంధీ రోడ్ కనెక్ట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఎండింగ్ అనమాట. రెండు సైడ్ ఇటు రెండు ట్రాక్స్ ఉన్నాయి, అటు మొత్తం 4 టోటల్ 6 ట్రాక్స్. ముందరికి వెళ్ళిన తర్వాత ఈ రెడ్ లైట్ల తర్వాత కనెక్టివిటీ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ మన పెద్దపల్లి టువర్డ్స్ దీకి వచ్చాము. ఈ 4 లైన్లు కలిపి మనకి అక్కడికి వెళ్ళేసరికి కేవలం సింగిల్ లైన్ అయి మనకి పెద్దపల్లి వరకు వెళ్తుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇటు అటు మనకి రైల్వే గేట్ వరకు సింగిల్ లైన్ అయి వెళ్తుంది అనమాట. మళ్ళీ మన రైల్వే స్టేషన్ దగ్గరికి అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఇది స్టార్టింగ్ అనమాట, ప్లాట్ఫామ్ యొక్క స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ.
ఫస్ట్ సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ టువర్డ్స్ పెద్దపల్లి సైడ్ ఇచ్చారు అన్నమాట. ఇది ఇక్కడ మొత్తం కూడా సీసీ వర్క్ అయిపోయింది, సీసీ రోడ్ అయిపోయింది అండి. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద సీసీ రోడ్ వర్క్ అయిపోయింది కంప్లీట్. చూసుకోవచ్చు మీరు ఒక మధ్యలో ఫుటోవర్ బ్రిడ్జ్ చేసే దగ్గర అవతల అటు మాత్రమే మనకు సీసీ రోడ్ వర్క్ జరగాల్సింది. ఇది అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి గాంధీ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు రోడ్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అనమాట. ఇటు కనెక్టివిటీ అయితే మాత్రం అయితే రైల్వే స్టేషన్కి చాలా ఈజీగా ఉంటుంది రావడానికి. కొద్ది నిమిషంలో మనకైతే మనకి ట్రైన్ అయితే బయలుదేరుతుంది అనమాట, కరణ్బ్యాడ్ టు ముంబై ట్రైన్ వచ్చేసి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే టైము 7 అవుతుంది. 5 నిమిషాల్లో మనకి ప్లాట్ఫామ్ నుంచి కరణ్బ్యాడ్ టు ముంబై ట్రైన్ అయితే బయలుదేరబోతుంది అనమాట. సో ఇక్కడ సార్ వాళ్ళైతే కలిసి సార్ వెళుతున్నాం. మా జున్ను విన్నులు కూడా వచ్చారు. చీకటి అయిపోయింది ఇక్కడ. ఇంకా మనకి ఎక్కువ ట్రైన్ సంబంధించిన లైట్లు అయితే ఏమీ లేదు. సో ప్రజెంట్ అయితే కరణ్బ్యాడ్ టు ముంబై ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఇది మన ప్లాట్ఫామ్ మీద వర్క్స్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది. 1, 2, 3, 4, 5 లైట్లల్లో ఒక లైట్ మాత్రం గ్రీన్ ఉంది, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇప్పుడైతే ట్రైన్ బయలుదేరుతుంది. కరణ్బ్యాడ్ టు ముంబై ట్రైన్ అయితే హార్న్ వచ్చేసింది, వెళ్తుంది. చూసారు కదా, అయితే ఈసారి డీజిల్ ఇంజన్ పెట్టారు, దీనికి ఎలక్ట్రికల్ ఇంజన్ అయితే లేదు. అక్కడికి కంటిన్యూషన్గా మరి ముందర ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఇక్కడ నుంచి ముంబై వరకు అలాగే వెళ్తుంది కావచ్చు. సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి వరకు ప్రసవరం. సో ట్రైన్ బయలుదేరుతుంది. ట్రైన్ అయితే ఫుల్గా నిండిపోయింది, మొత్తం మెల్లిగా స్టార్ట్ అయింది. ఇది మనకు ప్లాట్ఫామ్ ముందట ఉన్నాం ప్రజెంట్, ఆపోజిట్లో థర్డ్ ప్లాట్ఫామ్ పక్కన ఉన్నాను నేను. ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ ఫుటోవర్ బ్రిడ్జ్ వెనకాల వరకు మనకి ట్రైన్ అవుతుంది. సో లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది చూస్తున్నారు కానీ అందరు కలుస్తున్నారు, బయట కలిసినప్పుడు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ కామెంట్లు అయితే వేయట్లేదు, మీ కామెంట్లు కూడా తెలియజేయండి. ఫ్రెండ్ చూసారు కదా, రైల్వే స్టేషన్లో మొత్తం ఫుల్గా ఉంది. ఇవైతే ఏసీ బోగీల లాస్ట్ వచ్చేసి మనకి జనరల్ బోగీ. ఇక్కడ నుంచి మొత్తం అయితే లాస్ట్ డబ్బా ఇది బ్లూ కలర్లో ఉంది డబ్బా. మనకు ఒక రైల్వే స్టేషన్ కూడా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎక్కించిన వాళ్ళకి వచ్చిన అందరూ కూడా వెళ్ళిపోతున్నారు రైల్వే స్టేషన్ నుండి. మన కర్నూల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది అన్నమాట. సో వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బై. జై హింద్ వందే మాత్రం. కీప్ వాచింగ్ వరప్రసాదవరం.